हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड राष्ट्र जिला डीएससी 2018 नियामकाल निन्नटितो सेकंड फेज मुगिसाई అయితే థర్డ్ ఫేజ్ కి మరో అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అది ఎలాగంటే మరి అనేక జిల్లాల్లో పోస్టులు కూడా మిగిలిపోవడం జరిగింది దాన్ని బట్టి థర్డ్ ఫేజ్ డిఎస్సి కౌన్సిలింగ్ కూడా ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే గుంటూరు జిల్లాలో కూడా 224 మంది ఎడ్జిటిల్కు పాఠశాలలను కేటాయించడం జరిగింది గుంటూరులో పకడ్బందీకి కౌన్సిలింగ్ నిర్వహణ ఏర్పాట్లు జరిగాయి జెడ్పీ మున్సిపల్ స్కూళ్ళలో 225 పోస్టులు భర్తీ జరిగాయి ఇకపోతే విషయం చూసినట్లయితే మరి డిఎస్ 2018 లో భాగంగా జిల్లా పరిషత్ తో పాటు జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీలను భర్తీ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఎస్ గంగాబాబాని అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రక్రియను పాఠశాల విద్య ఆర్జేడి ఏపీ టీచర్స్ యూనియన్ కన్వీనర్ కె రవీంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షించారు జిల్లా పరిషత్ యాజమాన్యంలో 4 జిల్లాలోని తెనాలి మంగళగిరి బాపట్ల పొన్నూరు చిలకలూరిపేడ తదితర మున్సిపాలిటీల్లోని పాఠశాలల్లో 128 గుంటూరు నగరపాలక సంస్థ యాజమాన్యం మరి యాజమాన్యంలోని పాఠశాలల్లో మరో 92 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్ ద్వారా నియామకాలు పూర్తి చేశారు డిఎస్ 2018 ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన 224 మంది అభ్యర్థులను కౌన్సిలింగ్ కు పిలిచిన అధికారులు కోవిడ్-19 దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ బ్యాచ్ కు 20 మంది అభ్యర్థుల చొప్పున కౌన్సిలింగ్ హాల్లో కూర్చోబెట్టారు అనంతరం ఎల్ఈడి స్క్రీన్ పై ఖాళీ వివరాలు పాఠశాలల వారీగా ప్రదర్శించి అభ్యర్థులు తమకు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని పాటిస్తూ పూర్తి పారదర్శక విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించారు కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్న యూటీఎఫ్ ఎస్టీయు ఏపీడీఎఫ్ ఐఎస్ఆర్డీఎఫ్ తదితర సంఘాల నాయకులు కౌన్సిలింగ్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు ఇకపోతే కౌన్సిలింగ్ లో భాగంగా జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయించిన ఉపాధ్యాయులకు సోమవారం నియామక పత్రాలు అందజేస్తామని తెనాలి డిప్యూటీ కమిషనర్ రవీంద్రనాథ్ ప్రకటించారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్